జులై 1వ తారీఖు నుంచి జులై 15వ తారీఖు లోపు దోదాస రాశుల్లో సింహ రాశి గురించి మాట్లాడుకుందాం. సింహ రాశి వారికి ఎలా ఉంది, ఏ విధంగా ఉంది ఒకసారి మాట్లాడుకుంటే, రాశిలో కేతు ఉన్నాడు. తర్వాత ఈ లగ్నానికి సంబంధించినంత వరకు కూడా మంచి అనుకూలంగా ఉన్నాడంటే, కేతు ఉండడం వల్ల నిర్ణయాల విషయంలో కొంత అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. మీరు చేద్దాము చూద్దాము అనుకున్న పనుల విషయంలో కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. మెయిన్గా మీరు పోవాల్సిన పని ఈరోజు ఉదాహరణ వెళదాం అనుకున్నా కూడా, వెళ్ళడానికి వెళ్దాం అనుకున్న పనిని కూడా తొందరగా వెళ్ళకపోగా కొంత డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. అంటే చేద్దాం చూద్దాం అనే టైంలోనే ఆ పని అయితే అక్కడికి పోతే పని అవుతుంది, బట్ పనికి వెళ్ళలేకపోవడం అనేది ఎక్కువగా ఈ రాశి వారికి ఈ టైంలో ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాల్లో పని విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని మీరు చేసుకోగలిగితే మంచిది అని చెప్పవచ్చు. తర్వాత అలానే ఈ రాశి వారికి మెయిన్గా సప్తమలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి వివాహ పరంగా కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహ పరంగా ఇప్పుడు దాకా కూడా మీరు వివాహానికి సంబంధించినంత వరకు కూడా ప్రయత్నిస్తుంది, ఏది జరగట్లేదు అనుకున్న వాళ్ళకి వివాహ విషయంలో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వివాహ ప్రయత్నం చేసుకోండి. మీకు వివాహం 100కి 500% అంటే తొందరగా మ్యారేజ్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. మ్యారేజ్ విషయంలో కూడా కొంచెం అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత లవ్ సంబంధించిన విషయాలు మ్యారేజెస్ కానీ, తర్వాత పరిచయం ఉన్న వ్యక్తులతో బ్యారేజీలు కానీ అంటే వివాహాలు కానీ ఇలాంటి విషయాల్లో ఇప్పుడు ఉన్న పీరియడ్లో మీకు చాలా ఉంది. జులై 15 దాకా కూడా కొంత ఆ స్టెప్ మీరు ఏదలుచుకుంటే మాత్రం మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత భాగ్యంలో కుజుడు ఉండడం, ఈ కుజుడు కూడా భాగ్యంలో ఉండడం వల్ల వృత్తిపర విషయాల్లో కానీ ప్రొఫెషనల్ విషయాల్లో కానీ కొంత చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. అంటే వృత్తిపర విషయాల్లో ఏదో చేద్దామని విషయంలో కొత్త జాబులు కానీ కొత్త మార్గాలకు కానీ వెళ్ళదలుచుకుంటే మాత్రం ఇప్పుడు ప్రయత్నించడం అనేది అంతగా సహేతుకం కాదు, అంటే అంతగా కరెక్ట్ అనేది కాదు. కాబట్టి ఉన్న ప్రొఫెషన్స్లో ఏదైతే ఉంటారో దానిలోనే ఉండి చేసుకోండి. తొందరగా మారదాము, తొందరగా వ్యాపారం చేద్దాము, తొందరగా ఏదైనా చేద్దాము అనుకున్న ప్రయత్నాలు మాత్రం ఈ రాశి వారు ఈ టైంలో చేయకపోవడం మంచిది. ఎందుకనంటే వారికి అనుకూలంగా అయితే లేదని చెప్తాను నేను. కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు కలిగి ఉంటారు, కొంత చికాకులతో ఉండే అవకాశం కలిగి ఉంటారు. మీ పై అధికారుల ద్వారా కానీ మీ పక్కన ఉండే వాళ్ళతో కానీ మాట పట్టింపుల వల్ల కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి దాని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ రాశి వారు. ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో మాట అన్నారంటే ఆ మాట పట్టుకొని మీరు ఎక్కువ కాలం దూరంగా వెళితే మాత్రం అదే మీ తలకాయకి నొప్పి అవుతుంది, తలకాయ నొప్పి అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా మెయిన్గా గ్రహజాతక ప్రకారం సష్టమాధిపతి వేయిలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు, తర్వాత నీలాప నిందలు పడడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి కొన్ని విషయాల్లో ఎవరితో ఏ విధంగా చెప్పాలో జాగ్రత్తగా చెప్పండి. ఆచితూచి మాట్లాడడం మంచిది. ఆచితూచి మాట్లాడకపోతే ఈ రాశి వారికి ఈ టైంలో మాత్రం కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. గణపతి ఆరాధన చేసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.